विश्रांति ప్రతి రోజు మమ్మల్ని అందర్ని ఆడిపోసినవారు ఈ రోజు మీ ఫైల్ ఏదన్నట్టుంది ఇంత మందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీట్ పోతదే స్వీట్ లాంటి నా సీట్ పోతదే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిన తర్వాత దేంటో మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులు ఇవి వెదవ సీటు పోతినే విధవరాలకు భర్త పోతే ఎంతో విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా ఉదయాందోళన డోలన డోలాయమా దీతం ప్రవీత ప్రవీత మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే ఈ ఫైల్ మీద సంతకం ఇలా ఇవ్వండి గీకేస్తాను నువ్వు సంతకం చేసినా చల్లదయ్యా ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవ ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవ శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా త్వరగా రావు కాలం వచ్చేస్తుంది గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వెల్ ఆపరేషన్ చేయాలంటే 5000 ఖర్చు అవుతుంది వెంటనే 3000 కట్టాలి డాక్టర్ గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్ అయితే ఆపరేషన్ జరగదు ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది డబ్బు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగినమ్మి డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేదంటే నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బి డిగ్రీ పోనీ దీన్ని కుదరబెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ Yes, I am helpless. ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది ఏమాత్రం తేడా వచ్చినా నీ బిఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మొహమాట పడుకు భార్గవ ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సింది లేదు ప్లీజ్ తీసుకోండి డాక్టర్ తీసుకోండి డాక్టర్ ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే
భార్గవ నీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గర ఉండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అవు అవునరా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుపోతారు నువ్వు వెంటనే వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్న తల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నాను వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గవుని పంపించావు ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్య మీ అమ్మగారి ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేశాం నన్ను క్షమించు లత నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్లు కాటికి వెళ్లే అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు అన్ను ఆ కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూవుల డబ్బంతా దొబ్బినట్టేరా అబ్బా ఏమిట్రా ఆ భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే ఆడిని మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోడంటావా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకుని కూకుంటాయనా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను శంకర్ మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథనరా నేను నాకింత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వాడు స్నేహితుడు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధానికి తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లో నీ రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెమటే చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెరను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని దారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచును దాటి నల రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను అక్కడ 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 అ
నాపకండి కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చతచ్చే నీచుని చంపనివ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయనివ్వండి